హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో నాది ఒక ఫేవరెట్ ఐటమ్ మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ నా దగ్గర చాలా రోజుల నుంచి ఉంది, ఎప్పుడు అన్బాక్సింగ్ చేద్దామని చెప్పేసి పెండింగ్ పెట్టేవాడిని. ఈరోజు కంప్లీట్ చేసి వీడియో మీకు చూపిస్తున్నాను. ఇది ఏంటంటే 007 న్యాచురల్ బాన్ ప్లేయర్ అని మీరు ఇక్కడ బాక్స్ పైన చూడొచ్చు. ఇదేంటంటే కంప్యూటర్ మౌజ్, ఇది గేమింగ్ మౌజ్, ఇది అంటే మీకు మాడ్యులర్ మౌజ్. ఇది జేమ్స్ బాండ్ ఎట్లా అయితే మాడ్యులర్ గ్యాడ్జెట్స్ వాడుతూ ఉంటారో, అంటే ఒకటే గ్యాడ్జెట్ని రకరకాలుగా యూస్ చేస్తుంటాడు కదా, అట్లా థీమ్ తోటి జేమ్స్ బాండ్ 007 థీమ్ తోటి డిజైన్ చేసిన కంప్యూటర్ గేమింగ్ మౌస్. ఈరోజు మీకు అన్బాక్సింగ్ చేసి దీన్ని అంటే ఫినిషింగ్, బిల్డ్ క్వాలిటీ, ఇంకా జేమ్స్ బాండ్ లాంటి థీమ్ ఇందులో ఏముందో అది కూడా మీకు చూపించేస్తాను. ఇక్కడ పైన ఒకటి మీకు వారంటీ కార్డు వచ్చింది, దీని పేరు జేమ్స్ డాంకీ. ఇది మోడల్ ఇంకా బ్రాండ్ నేమ్, ఎందుకంటే జేమ్స్ బాండ్ అని పెడితే కాపీరైట్ ఇష్యూస్ అవుతాయని చెప్పేసి వాళ్ళు జేమ్స్ డాంకీ అని పెట్టారు. ఇక్కడ మీకు మొత్తం దాంట్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి అవన్నీ డీటెయిల్గా ఇక్కడ కంప్లీట్ ఇమేజెస్తో సహా రాసుంది. దానికంటే మీకు స్వాపబుల్ పార్ట్స్ ఉన్నాయి, అన్ని పార్ట్స్ మీరు తీయొచ్చు మార్చొచ్చు. అట్లా మొత్తం కాంబినేషన్స్ మీకు 54 యునిక్ కాన్ఫిగరేషన్స్లో ఈ మౌజ్ని మీరు ఆల్టర్ చేసుకుంటూ ఎట్లా అంటే అట్లా జేమ్స్ బాండ్ ఎట్లా అయితే గ్యాడ్జెట్స్ని రకరకాలుగా మార్చి వాడుతుంటాడో అట్లా మీరు ఈ మౌజ్ని అట్లా వాడొచ్చు. ఇది మంచి నీట్గా ఫోమ్లో పైన కింద ఒక ట్రేలో డీసెంట్ ప్యాకింగ్లో వచ్చింది. కలర్ కూడా ఎలక్ట్రిక్ గ్రీన్ కలర్, అంటే కవసాకి నింజా బైక్ ఉంటుంది కదా ఆ గ్రీన్ కలర్, చాలా ఇదే నాకు నచ్చిన కలర్ అని నేను అప్పట్లో ఇదే తెప్పించుకున్నాను. ఇందులో వేరే కలర్స్ కూడా మీకు గ్రే, వైట్, బ్లాక్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది కొంచెం అంటే ఫ్లాషీ లుక్స్ ఉంటాయి, కంప్లీట్ యూనిక్ లుక్ ఉంటుందని చెప్పి నేను ఇది తెప్పించుకున్నాను. ఇప్పుడు అన్ని ఇందులో వచ్చిన పార్ట్స్ అన్ని ట్రేలో అన్ని డీసెంట్గా ఇట్లా అంటే ప్లేస్ చేసి ఉన్నాయి, మీరు ఏ పార్ట్ దాని స్లాట్లో అక్కడ పెట్టేయచ్చు. ఇందులో మీకు బాటంలో మీకు దీని చేసిస్ కూడా రీప్లేస్ చేయొచ్చు, అంటే దానికి ఆల్రెడీ ఒకటి ఫిట్టెడ్ వచ్చింది, ఇంకోటి ఎక్స్ట్రా ఉంది. 007 మౌజ్ అని అక్కడ రాస్తుంది. ఈ మౌజ్ 11 స్వాపబుల్ పీసెస్ తోటి వస్తుంది. నేను అన్ని పార్ట్స్ అన్ని నా డెస్క్ పైన పెట్టేశాను, అవన్నీ తర్వాత చూపిస్తాను. ఫస్ట్ మీకు ఒకసారి మౌజ్ దగ్గర నుంచి క్లియర్గా చూపిస్తాను. కేబుల్ క్వాలిటీ అది చూడొచ్చు మీరు. యూఎస్బీ పిన్ పైన కూడా జేమ్స్ డాంకీ బ్రాండింగ్ ఉండేసి మొత్తం గోల్డ్ ప్లేటెడ్ యూఎస్బీ పిన్ ఉంది. ఇది వెల్క్రో తీసి దాని కేబుల్ కూడా చూపిస్తాను. నైలాన్ బ్రేడెడ్ కేబుల్, 1.8 మీటర్స్ స్టాండర్డ్ కేబుల్ లెంత్ ఉంది. చాలా ప్రీమియం క్వాలిటీ కేబుల్ ఉంది, అంత తొందరగా డ్యామేజ్ అయ్యే కేబుల్ కాదు. మీరు లాగినా చేసినా దానికి ఏం కాదు. హై క్వాలిటీ ప్రీమియం ఫినిషింగ్ ఉంది. పెయింట్ జాబ్ అంటే దానిపైన గ్రీన్ కలర్ ఏదైతే ఫినిషింగ్ ఉందో అది కవసాకి నింజా బైక్ ఉంటుంది కదా ఆ టైప్ ఫినిషింగ్ ఉంది, మెటాలిక్ ఎలక్ట్రిక్ గ్రీన్ కలర్. ఇక్కడ మీరు డిపిఐ స్కేల్ కూడా చూడొచ్చు, డిపిఐ సెట్ చేసే బటన్స్, ఇంకా స్క్రోల్ వీల్ మీద కూడా మీకు ప్యాటర్న్ డిజైన్ ఉంది, అంటే బాగుంది. ఇవి బటన్స్ అవన్నీ చాలా హై క్వాలిటీ. ఓమ్రాన్ స్విచ్చెస్ ఉన్నాయి, ఇక్కడ మ్యాగ్నెటిక్ పాయింట్స్ చూడొచ్చు, ఎలక్ట్రికల్ కాంటాక్ట్స్. జనరల్గా ఓమ్రాన్ స్విచ్చెస్ చాలా బాగుంటాయి. దీనికి వచ్చేసి లైఫ్ 20 మిలియన్ క్లిక్స్ ఒక్కొక్క బటన్ది. మీరు ఇక్కడ దాని ఫినిషింగ్ అది కూడా చూడొచ్చు. అన్ని పార్ట్స్ అన్నీ మీరు స్వాపబుల్ పార్ట్స్ ఉన్నాయి. ఈవెన్ కింద బాటమ్ ప్లేట్ కూడా మీరు చేసి కూడా రీప్లేస్ చేయొచ్చు. కింద కూడా జేమ్స్ అంటే 007 చెప్పేసి మోడల్ అది రాసుంది. మీకు బాటమ్ చేసేసి రెండు వస్తాయి, ఒకటి నార్మల్ ప్లాస్టిక్ది ఉంది, ఇంకో దానికి మీకు స్టెయిన్లెస్ స్టీల్ స్కిట్ ప్యాడ్స్ ఉన్నాయి, అంటే ఇంకా మీకు ప్రీమియం లుక్, ఇంకా ప్రీమియం ఫినిష్ ఇవ్వడానికి. ఇంకా చాలా స్మూత్గా గ్లైడ్ అవుతుంది అది పెడితే మీరు. తర్వాత మీరు ఈ టెయిల్ పార్ట్స్ ఉన్నాయి కదా, దానిపైన ఒక దానిపైన మీకు 007 అని రాసేసి జేమ్స్ బాండ్ లోగో కూడా ఉంది. ఇది చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది, నాకు ఇది ఫేవరెట్ టెయిల్ పార్ట్ ఇది. మిగతా రెండింటి మీద 007 రాసలేదు, సింపుల్ ప్లెయిన్ ఉంది. ఇంకా ఇటు సైడ్ మీరు రైట్ వింగ్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఇందులో టోటల్గా 3 రైట్ వింగ్స్, 3 టెయిల్ పార్ట్స్, ఇంకా 3 లెఫ్ట్ వింగ్స్ వచ్చినాయి. అంటే మీరు అవన్నీ కాంబినేషన్లు రకరకాలుగా అంటే కంబైన్ చేసుకుంటూ మొత్తం 54 డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్లో మీరు గేమింగ్కి దానికి యూస్ చేయొచ్చు. గేమింగ్ కాకుండా మీరు నార్మల్ జనరల్ యూస్కి కూడా అంటే అంత సొఫిస్టికేటెడ్ అట్లా మొత్తం డిజైనింగ్ కాకుండా సింపుల్ వింగ్స్ అవి పెట్టుకొని మీరు నార్మల్ యూస్కి కూడా యూస్ చేయొచ్చు. మౌస్ కొంచెం పెద్దగానే ఉంది, గ్రాండ్ సైజ్ ఉంది, నా చేతికి అయితే పర్ఫెక్ట్ సెట్ అయింది. కొంచెం చిన్న చేయి ఉన్న వాళ్ళకి ఇది పెద్దగా అనిపిస్తుంది. బటన్స్ క్వాలిటీ మీకు లెఫ్ట్ సైడ్లో ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ బటన్, ఒకటి కస్టమ్ బటన్ ఉంది, ఇంకా మీకు 2 డిపిఐ సెట్ చేసుకునే బటన్స్ ఉన్నాయి. నేను అన్నాను కదా ప్లెయిన్ టెయిల్ పార్ట్ అనేది ఇదే, మీరు 007 తీసేసి అది పెట్టుకోవచ్చు. ఇంకా సింపుల్ లుక్స్ కావాలంటే ఇట్లా రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ అన్నీ మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. మ్యాగ్నెటిక్ పవర్ కూడా బాగానే ఉంది, మీరు జస్ట్ ఆ వింగ్స్ తెచ్చి దగ్గర తీసుకురాగానే అది ఆటోమేటికల్లీ దానికి అతుక్కుంటాయి. కొన్నిటికి ఇక్కడ మీకు సైడ్లో కస్టమైజబుల్ బటన్ ఒకటి ఉంది. దీని సాఫ్ట్వేర్ మీరు
డ్రైవర్ ఇంకా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే మొత్తం 8 ప్రోగ్రామబుల్ బటన్స్ ఉన్నాయి కదా, వాటికి మీరు ఎట్లా అంటే అట్లా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈవెన్ లైటింగ్ ఎఫెక్ట్స్ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందులో వైబ్రేషన్ అలర్ట్ కూడా ఉంది, అంటే మీరు గేమింగ్ అప్పుడు మౌజ్ కొన్ని అంటే సీన్స్లో వైబ్రేట్ అవుతుంది. ఇంకా బిల్టిన్ చిన్న స్పీకర్ కూడా ఉంది అందులో, అది గేమింగ్ సౌండ్స్ ఇస్తూ ఉంటుంది. అంటే చిన్న చిన్న వీడియో గేమ్స్ ఉంటాయి కదా, పోర్టబుల్ వీడియో గేమ్స్, అందులో వచ్చినట్టు ఇందులో కార్ రేసింగ్ సౌండ్స్, గన్ ఫైరింగ్ సౌండ్స్ అవి కూడా వస్తూ ఉంటాయి. ఇందులోనే బిల్టిన్ స్పీకర్, వైబ్రేషన్ ఉంది. ఇంకా దీని మొత్తం అవాగో 9800 సెన్సర్ ఉంది, అంటే మ్యాక్స్ డిపిఐ వచ్చేసి 8200 డిపిఐ. ఇంకా మీరు ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్స్ స్కేల్ కూడా చూడొచ్చు డిపిఐది, అది మీరు సెట్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే అట్లా మీరు ఆ డిపిఐ అడ్జస్ట్ చేసుకునే బటన్స్ తోటి సెట్ చేయొచ్చు. ఈ 007 లోగో కూడా మీకు డిఫరెంట్ కలర్స్లో సైకిల్స్లో మారుతూ ఉంటుంది. అదంతా మీరు కస్టమైజబుల్, మీరు ఎట్లా అంటే అట్లా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్ బటన్స్ అవి ఇంకా నేను చెప్పే అవసరమే లేదు. ఉమ్రాన్ స్విచ్చెస్ అంటే ఆల్మోస్ట్ మోస్ట్ పాపులర్, వరల్డ్ వైడ్గా చాలా పాపులర్ అవి. ఇప్పుడు కాదు, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉమ్రాన్ స్విచ్చెస్ చాలా పాపులర్ అవి. అంటే హై క్వాలిటీ కాంటాక్ట్స్ ఉంటాయి దానికి, అంత తొందరగా డ్యామేజ్ అవ్వవు. మీరు ఇట్లా బటన్స్ తోటి డిపిఐ లెవెల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఆ డిపిఐ లెవెల్ ఎంత పెట్టుకున్నారు అనేది అక్కడ స్కేల్లో చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, బ్యాక్ బటన్ అవి కూడా ఉన్నాయి మీకు. ఇంకా కంప్లీట్ దీని సాఫ్ట్వేర్ అదంతా నేను చూపించట్లేదు, ఎందుకంటే అది నథింగ్ బట్ ఒక డ్రైవర్ ఇన్స్టాల్ చేసి మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ఆ లైటింగ్ థీమ్స్ కావాలంటే మార్చుకోవచ్చు. దీనికి ఎల్ఈడీస్ సైడ్లో పైన అన్ని ఎల్ఈడీస్ ఉన్నాయి కదా, వాటి కలర్ థీమ్స్ అవన్నీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ఎవ్రీథింగ్ డిపిఐ లెవెల్స్ అవన్నీ కూడా మీరు సాఫ్ట్వేర్ నుంచి కూడా చేంజ్ చేసుకోవచ్చు. కింద మీరు దాని ఆప్టికల్ సెన్సర్ చూడొచ్చు. దీని వెయిట్ వచ్చేసి అరౌండ్ 100 to 150 గ్రామ్స్ ఉంది, అంటే మీరు కాంబినేషన్స్ అన్నీ యూస్ చేస్తున్నప్పుడు మినిమం 100 గ్రామ్స్ ఉంటుంది, మ్యాక్స్ 150 గ్రామ్స్ ఉంటుంది. ఇది నైట్ టైంలో ఇట్లా కనపడుతుంది, అంటే డార్క్లో బాగానే ఉంది చూడడానికి. నేను కొన్ని రోజుల నుంచి యూస్ చేస్తున్నాను కదా, మౌస్ పాయింటర్ మూమెంట్స్ అవన్నీ స్మూత్గా బాగానే ఉన్నాయి. మీరు డిపిఐ ఎంత అంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, కానీ నాకు అందులో బిల్టిన్ స్పీకర్ నచ్చలేదు, నేను అది స్విచ్ ఆఫ్ చేసేసాను. ఎందుకంటే చిన్నపిల్లల వీడియో గేమ్స్ లాగా సౌండ్ వస్తూ ఉంటుంది. ఇంకోటి దాని వైబ్రేషన్ కూడా మీరు కావాలంటే స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ప్రీమియం మోడల్ కదా, కొంచెం కాస్ట్లీ ఉంది. ఇది గేర్ బెస్ట్లో 3800 రూపీస్లో అవైలబుల్ ఉంది, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ప్రైస్ ఇంకొంచెం తక్కువ ఉంటే బాగుండేది, కానీ లుక్స్ దాని థీమ్ అదంతా జేమ్స్ బాండ్ 007 లాగా, అంటే గ్యాడ్జెట్స్ రకరకాలుగా మీరు మోడ్యులర్ కదా, ఎట్లా అంటే అట్లా కాంబినేషన్లో ఒక 54 కాంబినేషన్స్లో దీన్ని లుక్స్ మార్చొచ్చు. పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, బిల్ట్ క్వాలిటీ బాగానే ఉంది, ఎవ్రీథింగ్ బాగానే ఉంది. కొంచెం ఇంకా కాస్ట్ తక్కువ ఉండి ఉంటే బాగుండేది. కలర్ అయితే నాకు ఇదే నచ్చింది. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే నేను లింక్ ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. సరే అండి, మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కన ఉన్న బెల్ బటన్, అది కూడా లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ మీరు క్లిక్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.